ఆర్కే న్యూస్ స్వాగతం. నా పేరు కవితారాణి. ముందుగా ముఖ్యాంశాలు. వనపర్తి జిల్లా జూరాల ఎడమకాలువ నుంచి క్రిందికి నీరు వదలడం నిరసిస్తూ జూరాల ఎడమకాలువ వద్ద ధర్నాకు దిగిన ఆయుకట్టు రైతులు. జోగులాంబ గద్వాల్లో కలకలం రేపిన చెడ్డి గ్యాంగ్. ప్రభుత్వ బేసిక్ పాఠశాలలో ఘనంగా నిర్వహించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. వనపర్తి జిల్లా జూరాల ఎడమకాలువ నుంచి కిందికి నీరు వదలడం నిరసిస్తూ జూరాల ఎడమకాలువ వద్ద ఆయకట్టు రైతులు ధర్నాకు దిగారు. తమకు రబీకి కావలసిన నీరు అందించకుండా వనపర్తి జిల్లా మరియు కొల్లాపూర్కు నీళ్లు అందించడాన్ని నిరసిస్తూ అధికారులను అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ రైతులు నీరు విడుదల ఆపే వరకు ధర్నా కొనసాగిస్తామంటూ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ప్రస్తుతం ధర్నా ఇంకా కొనసాగుతున్నది. డ్రింకింగ్ వాటర్ అంటే త్రాగునీరుకు, తర్వాత పశువులకు డిస్కస్ చేశాము, దాని ప్రకారం కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రభుత్వ బేసిక్ ప్రాక్టీస్ పాఠశాల 1973-74 సంవత్సరం చదివిన పూర్వ విద్యార్థులు ఆ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో చదువుకున్న విద్యార్థుల దశలో ఉన్నవారు ఇప్పుడు కలిసిపోవడం చాలా సంతోషంగా ఉందని, తమ పాఠశాలకు కావాల్సిన నిధులు అందేలా చూస్తానని ఎమ్మెల్యే అన్నారు. వచ్చినట్టునే మీలోనూ ఒక్కొక్కరికి మంచి గుణాలు ఉన్నాయి కనుకనే ఇక్కడ రాగలిగారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి నేను రావడం చాలా ఇంకా సంతోషం. మరి ఇట్లా చదివినటువంటి వాళ్ళు మంచి మంచి అధికారులు అయ్యారు, మంచి మంచి నాయకులు అయ్యారు, డాక్టర్లు అయ్యారు. మా కృష్ణమోహన్ గారు కూడా కంటిన్యూగా ఆయన 4-5 సార్లు కౌన్సిలర్గానే, మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇంకా ఎన్నున్నా మంచిగా కనుక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ స్టార్టింగ్లో కొన్ని ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, సరిపోవట్లేదండి. తర్వాత ఇక్కడ చాలా ప్లేస్ కూడా ఉంది. నేను ఆ రోజు చూడలేదు, ముందరనే చూశాను. ఇక్కడ బిల్డింగ్స్ కూడా అవకాశం ఉంది. ఇక్కడ పాత బిల్డింగ్స్ కట్టి ఖచ్చితంగా మీ ఓల్డ్ స్టేట్స్ ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మీ తరఫున ఖచ్చితంగా మా కృష్ణమోహన్ గారు, రామచంద్ర గారు, మా కృష్ణమోహన్ అన్నారు, జగన్ అన్నారు, చాలా మంది అందరు ఉన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి మా అన్న కూడా. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పద్మశాలీల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా కృషి చేస్తానని అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో పద్మశాలీ కుల సంఘాల క్యాలెండర్కు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పద్మశాలీ కుల సంఘాలకు పద్మావతి కాలనీ సమీపంలో 3 ఎకరాల స్థలాన్ని ఇచ్చామని ఆయన అన్నారు. 5 లక్షల నిధులను కూడా ఇచ్చామని, దాని ద్వారా భారీ షెడ్యూలు నిర్మించాలని ఎమ్మెల్యే అన్నారు. జోగులాంబ గద్వాల్లో చెడ్డి గ్యాంగ్ కలకలం రేపింది. చెడ్డి గ్యాంగ్ గద్వాలలో ప్రవేశించి వేణు అపార్ట్మెంట్లో శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ప్రవేశించి చోరీకి యత్నించారు. 3 దుండగులు ముఖానికి మాస్కులు ధరించి చెడ్డీలు వేసుకొని అపార్ట్మెంట్లోకి ప్రవేశించారు. సీసీ కెమెరాలను తొలగించారు. అపార్ట్మెంట్లోని అన్ని అంతస్తులకు ప్రవేశించి ఇండ్ల డోర్లను కొట్టారు. ఎవరు కూడా తలుపులు తెరవకపోవడంతో పాటు తాళాలు వేసిన ఇండ్లు లేకపోవడంతో అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది. ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ చెడ్డి గ్యాంగ్ ప్రవేశించడం వల్ల గద్వాల ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు, శివారు ప్రాంత ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని వారు ప్రజల్ని కోరారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు పెట్టుకోవడం వల్ల దాంట్లో రికార్డ్ అయింది. ఆ అపార్ట్మెంట్ యొక్క మేనేజ్మెంట్ నిన్న ఈవినింగ్ చూసి, నైట్ చూసి మాకు సమాచారం ఇవ్వడం వల్ల అక్కడికి వెళ్ళి ఆ సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకొని ఆ 3 అపార్ట్మెంట్లోకి ప్రవేశించిన విషయం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక కేసు రిజిస్టర్ చేసి అట్టి వ్యక్తులను పట్టుకోవడానికి మరి ముందు కూడా ఎలాంటి దొంగతనాలు అట్లాంటి దొంగతనాలు జరగకుండా, ఎక్కడ దొంగతనాలు జరగకుండా ఉండడానికి
ఆ వ్యక్తులను కట్టుకోవడానికి ఒక కేసు రిజిస్టర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మా టీం 3 టీంలు బయట వాళ్ళ కోసం గాలిస్తూ ఉన్నాం. వాళ్ళు దొరికితే వెంటనే పట్టుకొని కోర్టు ముందు ప్రవేశపెడతాం. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా ఇట్లాంటి అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు ఎక్కడైనా బయట తారసపడితే వాళ్ళ మీద పట్టుకొని వాళ్ళ మీద దాడి చేయకుండా భయభ్రాంతులకు గురై వాళ్ళని పట్టుకొని దాడి చేయకుండా మాకు పోలీసులు సమాచారం ఇస్తే లేకపోతే ఒంటరి దాడి చేస్తే ఇమీడియట్గా అక్కడికి మేము సీన్కి వచ్చేసి TUWJIJU ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా ఎమ్మెల్యేలకు ఘనంగా అభినందన సభ. వనపర్తి జిల్లా TUWJIJU అధ్యక్షుడు మధుగౌడ్ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని MYS ఫంక్షన్ హాల్లో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అసెంబ్లీకి ఎన్నికైన సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వనపర్తి జిల్లా విలేకరుల సమస్యలకు వారు అనుకూలంగా స్పందించి వారి సమస్యల కొరతను తీర్చడానికి శాయశక్తుల్లా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమాజంలో విలేకరుల బాధ్యత గల పౌరులుగా ఉంటూ ప్రతి విషయాన్ని కొత్తదనంతో ఆలోచించి కొత్త మార్గానికి బాట వేయాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వనపర్తి జిల్లా విలేకరులు పలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలందరి అభిమానంతో మనం గెలిచి వచ్చాము కాబట్టి రేపు ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం మేరకు మరింత బాధ్యతాయుతమైనటువంటి కార్యదీక్షతో పనిచేసే అవకాశం ఉందని నమ్ముతున్నాం కాబట్టి వాటన్నిటి మీద దృష్టి సారించి పరిష్కారం చేద్దాం. మనమే ఇనిషియేట్ చేసిన స్థలం కావాలని కలెక్టర్కు దఖల్పరిచే అధికారం లేదు. గతంలో ఉండింది, తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా భూములను ఇష్టాభివృద్ధిగా దఖల్పరిచే అధికారం కలెక్టర్ల పరిధిలోంచి తీసి రాష్ట్ర ప్రభుత్వం సీసీఎల్ఏ పరిధిలో పెట్టింది. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు, చీఫ్ సెక్రటరీ తర్వాత ర్యాంక్ అక్కడ కూడా 20 గుంటలు దాటితే మళ్ళీ క్యాబినెట్కి రావాల్సి వస్తుంది. 20 గుంటలకు మించినటువంటి భూమి ఎవరికి ఇవ్వాలన్నా రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేయాలి. అంత స్ట్రిక్ట్గా పెట్టినారు వ్యవహారం. సో మనకు కావాల్సినటువంటి భూమి ఒకసారి అక్కడ ఫైల్ క్లియర్ అయ్యి వస్తే మనం ఇక్కడ దాన్ని నామినల్ పేమెంట్ ఉంటుంది. అక్రెడిటేషన్కి సంబంధించింది ఇది రేపు పౌర సంబంధాల శాఖ ఎవరికి ఇస్తారో లేదా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకుంటారో నాకు తెలియదు. ఆ శాఖ ఎవరితో ఉంటే వాళ్ళతో సంప్రదించి మాట్లాడి ఒకవేళ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంటేనే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిర్ణయం అయిపోతుంది. వారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. ఈ ఫీల్డ్ పట్ల చాలా సమగ్రమైన అవగాహన ఉంది ఆయన. అన్ని విషయాల మీద ఉన్నట్లు దీని మీద కూడా చాలా లోతుల్లోకి పోయి పరికించి ఆయన విషయ అవగాహన చేసుకొని ఉన్నారు. కొంచెం సందర్భం కోసం చూస్తున్నాం. హెల్త్ కార్డ్స్, అదేవిధంగా అక్రెడిషను వీటన్నింటినీ కూడా విస్తారంగా ఇవ్వాలి, ఎక్స్టెండెడ్గా ఇవ్వాలి. పరిమితం కాకుండా ఈ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకి అందరికీ అక్కడ వ్యత్యాసం చూడకుండా చిన్న పత్రిక పెద్ద పత్రిక ఎక్కువ సర్క్యులేషన్ ఉంది తక్కువ సర్క్యులేషన్ చూడకుండా అందరికీ ఈ ఫీల్డ్ను నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఆ దాని నుంచి వచ్చేటువంటి సౌలభ్యతను సమకూర్చేటువంటి విధంగా ప్రయత్నం చేద్దాం. నేను గ్యారంటీగా ఈ అంశాల మీద మొదటి నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాం. మేనేజ్మెంట్లు ఒకప్పుడు పత్రికల్ని పెట్టడం కానీ నడపడం అనేటువంటిది ఓ సమాజ హితం కోసం బాధ్యతగా తీసుకొని సమాజంలో ప్రజలను పరివర్తన వైపుకు నడిపించేటువంటి ఒక సాధనంగా ఒక ఆయుధంగా ఈ వృత్తిని లేదా ఆయుధాన్ని వాడుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళ యాజమాన్యాలు భిన్నమైనటువంటి ఆలోచనలతోనే ఇవి నడిపేటువంటి పరిస్థితిని వాళ్ళు మనం చూస్తున్నాం. ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వనపర్తి జిల్లా జూరాల ఎడమకాలువ నుంచి క్రిందికి నీరు వదలడం నిరసిస్తూ జూరాల ఎడమకాలువ వద్ద ధర్నాకు దిగిన ఆయుకట్ట రైతులు. జోగులాంబ గద్వాల్లో కలకలం రేపిన చెడ్డి గ్యాంగ్. ప్రభుత్వ బేసిక్ పాఠశాలలో ఘనంగా నిర్వహించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. ఇవి ఈరోజు వార్తలు. చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం ఆర్కే న్యూస్, ప్రతి దృశ్యం, ప్రజాపక్షం.